బొట్టు తల్లో పువ్వులు చేతికి గాజులు మెళ్ళో తాళి కాలికి మెట్టెలు ఇవన్నీ ఉన్నప్పుడే ఆడదాని బ్రతుకు ఒక నిండుదనం ఉంటుందమ్మా. ఈ నిండుతనాన్ని ఐదో తనం అంటారు. భర్త ఉన్నంత వరకు ఈ సౌభాగ్యాలన్నీ ఆమెతో పాటే ఉంటాయి. వీటితో పాటు పోగలిగిన ఆడదే పుణ్యస్త్రీ అవుతుంది. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడన్నా కాస్త టైంకి రావాలన్నా బుద్ధి ఉండాల్సిన అవసరం లేదు. ఓ పద్ధతి లేకుండా పోయింది. అసలు వీణ్ణి వీణ్ణి అనాలి. గుడికి లేటే బడికీ లేటే. ఒరే ఇంట్లో అమ్మ నాన్న అంటే భయం లేదు, స్కూల్లో మాస్టర్ అంటే భక్తి లేదు, కనీసం దేవుడు అంటే చదవాలరా. తల్లి తండ్రి గురువు ఆ తర్వాతే కదా నా దైవం. అబ్బా వాడు తప్పేం లేదండి, అమ్మాయి స్నేహితులు వస్తేను లేట్ అయింది. ఎప్పుడు నా మీద ఉంటే కళ్ళు కళ్ళు కదరా, తాళంతో కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఇంటికెళ్ళి అక్కయ్యని అమ్మని తీసుకురారా అని చెప్తే దారిలో కనిపించిన వాళ్ళందరినీ నిలబెట్టడం పలకరించడం వాళ్ళకి నువ్వు సలహాలు ఇవ్వడం వేరేంత వ్యధవి లేవు. పెత్తనా మీరు ఊరుకోండి,
ఊరుకుంటాను. ఏడుపు మొహం పెట్టక ఓ భక్తి పద్యం చదువు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబ్రమ్ముగాను సజ్జనుండు పలుకు చల్లగాను. విన్నావే, నేను ఎప్పుడు పద్యం చదవమన్నా ఈ అల్పుడు పద్యమే చదువుతాడు. అల్పుడు వేదమా? మీ ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఉన్నా గొడవే, బయటకు వచ్చినా గొడవే. ప్రశాంతంగా దండం పెట్టుకొని ఇవ్వకుండా. ఏడుకొండల వాడ వెంకటరమణ, సుఖంగా ప్రసవమై నాకు పండంటి బిడ్డ పుడితే. పెళ్లికి ఎదిగిన పిల్లలు పక్కన పెట్టుకుని ఏమిటా కోరికలు? పెద్దని కోపడగలడు. 116 హుండీలో వేస్తానని మా లక్ష్మి కడుపులో ఉన్నప్పుడు మొక్కున్నాను. ఆ మొక్కుబడి ఈనాటికి చెల్లించుకోగలిగాను. ఓ పేద వాచ్మెన్ భార్యస్వామి, కూడపడ్డానికి కాస్త ఆలస్యమైంది. ఏమనుకోకు. ఆపద మొక్కులు వాడా, మేమిద్దరం కలిసి నిన్నేనాడు ఏ కోరిక కోరలేదు. మాకు పెద్ద పెద్ద ఆశలు కూడా లేవు స్వామి. మాకున్నది ఒక్కటే కూతురు. మాకున్నది ఒకే ఒక్క కోరిక. మా శక్తి మేరకు మా అమ్మాయిని 10వ తరగతి వరకు చదివించాం. ఇక పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. ఏదో గొప్పింటి కుర్రాడు రావాలని, గొప్ప గొప్ప చదువులు చదివి ఉండాలని మా కోరికలే స్వామి. 4 ముక్కలు చదువుకుంటే చాలు, 400 రూపాయలు జీతం తెచ్చుకుంటే చాలు స్వామి. కంటికి అందంగా కనిపించకపోయినా పర్వాలేదు, మా అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటే చాలు స్వామి. అమ్మా, ఎడపెడ వాయించి బోర్ కొట్టించకండి, దేవుడు కోపం వస్తుంది. త్వరగా పాయింట్కి రండి స్వామి. మీకిష్టమని ధరలు మండిపోతున్న రోజుల్లో కూడా ఓ కిలో నెయ్యి పోయించి చక్కెర పొంగల్ చేయించండి. నెయ్యంతా పోయలేదు, మన ఇంటికి అన్ని 2 గరిటెలు తీసుంచాను. పొరపాటైపోయింది స్వామి, 2 గంటలు నెయ్యి తీసేసింట. మన్నించండి స్వామి. రే బాలు, 10 రూపాయి కర్పూరం మొత్తం పెట్టేశావా? ఓ, ఇంటికి నేను దాయలేదు. అతి పేదరికంలో బతికే మాకు వెలకట్టలేని ఆత్మసంతృప్తినిచ్చావు. అదే మాకున్న గొప్ప ఆస్తి. అలాగే మా కూతురు పెళ్లి కూడా జరిపించి ఆ తృప్తి కూడా మాకు మిగిలేలా చేయి స్వామి. స్వామి, నీ మీద మాకున్న నమ్మకమే మా పెట్టుబడి. ఇక ముందు కూడా మమ్మల్ని చల్లగా కాపాడు. కొబ్బరికాయ కొట్టు. అమ్మా, హారతి తొలగించి దండం పెట్టుకో. నమస్కారం మంత్రి గారు. ఏమిటయ్యా బాబురావు, ఉన్న టైమే అందరికి అడ్జస్ట్ చేయలేక చస్తుంటే నా టైం తినేస్తావేమిటయ్యా? నీ గురించి వెయిటింగ్ లో ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? ఇంటికి తిరిగి మాట్లాడుకున్నా. తిరిగ్గా మాట్లాడడానికి టైం ఎక్కడికి వచ్చింది? ఏమిటండి విశేషం? నీ టైం మహత్తరంగా ఉందయ్యా, చెప్పాలంటే టైం లేదు. కానీ నువ్వు ఇసుకతో తాడుపోయినా బంగారు గొలుసేపు పడి ఉంటుంది. అమ్మాయికి మంచి సంబంధం చూసా? మీ అమ్మాయి టైం బ్రహ్మాండంగా ఉంది. దివ్యమైన సంబంధం తీసుకొచ్చాను. కుర్రాడు బిఈ పేసాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీరు, 2500 రూపాయలు జీతం, పేరు భాస్కర్. చాలా మంచి వార్త చెప్పారు. ఇంటికి వచ్చి కాఫీ తీసుకువెళ్ళండి. కాఫీ ఊరుకదనా, అర్థం లేకుండా అసలే పాపం వారికి టైం లేదు కాఫీ గీసంటో. మీరు చెప్పండి సార్. ఇది కుర్రాడు జాతకం, ఇది కుర్రాడు అడ్రస్. టైం లేదు, నువ్వు వెంటనే సిటీ బస్ ఎక్కు, స్టీల్ ప్లాంట్కి వెళ్ళు, కుర్రాడిని కలుసుకో, సంబంధం సెటిల్ చేయండి. ఒకసారి రండి. వస్తానండి. ఎక్కడికి? నువ్వు దీన్ని కొట్టుకో. గురుగారు, మీ తాతగారికి వాట్సాప్ ఉండేది కాదు? మంచి టైంలో అడిగావు, నీకెలా తెలుసు? టైం లేదు, నెక్స్ట్ టైం వచ్చింది చెప్తాను. 2500 రూపాయలు జీతమా? వద్దు బాబు, అంత పెద్ద సంబంధం మనకొద్దు. ఏదో గంటకు తగ్గ బొంత అని మనకు తగ్గ సంబంధం మనకు వస్తే చాలు. ఆ మాట అనడానికి నువ్వెవరువే? ఆ మాటకు వస్తే నేనెవరిని? అసలు ఈ సంబంధం మనం చూసామా? ఆ వెంకన్న బాబు చూశాడు, ఆయనకు పూజ చేసి ఇలా ఇంటికి వచ్చాం, అలా సంబంధాన్ని పంపించేశాడు. ఏమైనా సరే విశాఖపట్నం వెళ్లాల్సిందే, పెళ్లి కొడుకుని చూడాల్సిందే. అయితే రెండు కుటుంబాలు. రోజీ, డానీ, స్టాప్. హోమ్ డి వాంట్? మీకెవరు కావాలి? ఇక్కడ భాస్కర్ అని. ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. డాగ్ క్యాచ్? షూర్, కమ్ ఇన్. రోజీ అవుట్, రండి కూర్చోండి. ఏమైందండి? అమ్మా, ఇది 3వ నెంబర్ వార్డేనా? యా. 12వ నెంబర్ మెయిన్ రోడ్డేనా? ఎస్. 88వ నెంబర్ ఇల్లేనా? అవునండి. అమ్మా, మరి ఇక్కడ భాస్కర్ అని చెప్పేది వినిపించకుండా చేతిలో కుక్క పిల్ల ఒకటి భోభోమంటూ. అసలు ఈ పిల్లెవరో, ఈ ఇల్లెవరితో అంతా గందరగోళంగా ఉంది. ఏమిటండి అంటున్నారు? అది కాదమ్మా, ఈ ఇంటి అడ్రస్ కరెక్టే, పేర్లు కరెక్టే, ఇల్లు కరెక్టే, కానీ ఇంట్లో అడుగు పెట్టగానే యేసుక్రీస్తు బొమ్మ ఉందేమిటి? క్రిస్టియన్స్ ఇంట్లో జీసస్ బొమ్మ కాకపోతే ఇంకే బొమ్మ ఉంటుందండి. మీది కిరస్తానీ మతమా? ఎస్. భాస్కర్ మీ అన్నయ్య? అవునండి.
ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, ఇదంతా నా కర్మ, నా గ్రహబలం బాగులేదు, వస్తానమ్మా. సాసా 1 మినిట్ పీటర్. అమ్మా అమ్మా అమ్మా, టానీని రోజుని చూశాను కదా బాగున్నాయి. పీటర్ కుక్కని పిలవక్కర్లేదమ్మా, వస్తాను. పీటర్ అంటే కుక్క కాదండి, మా అన్నయ్య. హియర్ కమ్స్ పీటర్. పీటర్ ఎబెల్ అబ్రహాం, హౌ డు యు డు? కుదరదండి. వాట్? మీరు అలా గడగడ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకేం అర్థం కాదు. ఓ సారీ, నా పేరు పీటర్ ఎబెల్ అబ్రహాం. షీ ఇస్ మై సిస్టర్. స్టెల్లా నా చెల్లెలు. మీరెవరు? ఓ పేద తండ్రినండి. పిల్ల పెళ్లి కోసం నానావస్థలు పడి బస్సు ఛార్జీలు కూడా పెట్టుకుని గంగవరం నుంచి వచ్చాను. తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ బోల్డెన్ ఛార్జీలు అవుతాయి. స్టెల్లా, పాప ఆయనకు 2 రూపాయలు ఇచ్చి పంపించు. అయ్యా, నేను బస్సు ఛార్జీలు అడుక్కోవడానికి రాలేదండి. అక్కడ మా పెళ్లి పేరయ్యి అడ్రస్ ఇచ్చాడు. భాస్కర్ అని ఓ హిందువుల కుర్రాడు పెళ్లికున్నాడు, మంచి సంబంధం, వెళ్ళి చూడమంటే ఇక్కడికి వచ్చానండి. ఎందుకులేండి, వెళ్ళి అక్కడ ఎలా సంగతి తెలుసుకుంటాను. మా భాస్కర్ కి పెళ్లి సంబంధం? అయితే మిమ్మల్ని అతను ఎక్కడ మీ పాప? నేను వెంటనే చూడాలి. మేరీ యువర్ డాటర్ కిదర్ హ్యావ్ కి బేటీ. ఎక్కడికండి? నేను వెళ్తానండి. ఉండండి. నేను ఉండనండి. కూర్చోండి. నేను కూర్చోను. పోనీ నిలబడండి. నేను నిలబడను. అయితే కూర్చోండి. హలో భాస్కర్ వచ్చాడు. హలో భాస్కర్. ఒరే భాస్కర్, గురువు గారు నీకు మంచి సంబంధం తీసుకొచ్చారా? అబ్బా నువ్వు ఉండవయ్యా. బాబు భాస్కర్ అంటే మీరేనా? అవును వీడే. నేనేనండి. ఎక్స్క్యూజ్ మీ, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. భాస్కరు, పీటరు, స్టెల్లా, అన్న, చెల్లి, ఏంటో అంత అయోమయంగా ఉంది. నో కన్ఫ్యూషన్, మీరు కూర్చోండి. అది ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలో? మంచి సంబంధం కావాలయ్యా. మీరు భలే చేస్తారు సార్. కాఫీ, టీ, రాగి మాల్ట్, బోన్విటా, మీరేం తీసుకుంటారు? మీరేం తాగుతారు? అవన్నీ గెస్ట్లకి, మేము మాత్రం జస్ట్ టీ తాగుతాం. అయితే నేను కూడా జస్ట్ టీయే తాగుతాను. స్టెల్లా, 4 జస్ట్ టీలు. గురుగారు, మీ కన్ఫ్యూషన్ ఏమిటో నాకు అర్థమైంది. భాస్కర్ హిందువు, నేను క్రిస్టియన్, మేమిద్దరం బ్రదర్స్ ఎలా అవుతాం అనేగా మీ కన్ఫ్యూషన్? దానికి సమాధానం నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి మేము స్నేహితులు. అమలాపురంలో మా ఇద్దరిళ్ళు పక్క పక్కనే ఉండేవి. 24 గంటలు నేను వాళ్ళింట్లోనే ఉండేవాడిని. అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్లో మా అమ్మా నాన్న చనిపోయారు. పీటర్ వాళ్ళ అమ్మగారు నన్ను కన్నతల్లిలా పెంచారు. మమతకు, మానవత్వానికి ఏ కులం మతం అడ్డు రాలేదు. క్రిస్మస్తో పాటు మేము కృష్ణాష్టమి కూడా చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజు నేను వాళ్ళతో చర్చికి వెడతాను. వైకుంఠ ఏకాదశి రోజు వీళ్ళు నాతో గుడికి వస్తారు. ఇప్పుడు మా అమ్మ కూడా పోయింది. మీ అమ్మ నాన్న లేని అనాథలం. టీ తీసుకోండి. గురుగారు, టీ ఎలా ఉందండి? చాలా బాగుందయ్యా, మీ స్నేహంలాగా. గురుగారు, మీ అమ్మ ఏం చదువుకుంది? MBBS. అంతవరకు చదివించాలని ఆశపడ్డాను, కానీ స్తోమత చాలక 10వ తరగతి వరకే చదివించాను. కానీ అది మాత్రం 1వ సంవత్సరంలోనే పాస్ అయింది. సార్, మీ అమ్మాయికి సంగీతం వచ్చా? బాగా వచ్చమ్మా. రేడియోలో వచ్చే జనరంజన పాటలు అన్నీ పాడేస్తుంది. మామూలు పడితే అడ్వర్టైజ్మెంట్ కూడా పాడేస్తుంది. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంటుందండి? సీరియల్ ఎలా ఉంటుందా? జయప్రద ఉంటుందా? చిరంజీవిలా ఉంటుంది. ఎంత అందకత్తని చెప్పను, కానీ అలాగారు మాత్రం కాదు, లక్షణంగా ఆడపిల్లలాగే ఉంటుంది. ఏమండి, మీ అమ్మాయికి వంట చేయడం వచ్చా? బ్రహ్మాండంగా వచ్చమ్మా. ఉండి వడ్డన చేస్తే అన్నీ అడిగి వేయించుకోవాల్సిందే. అమ్మ ఉప్పు తక్కువైంది వెయ్యి, అమ్మ కారం తక్కువైంది వెయ్యి అని. గురుగారు, నాదో చిన్న అనుమానం అండి, మీరు నిజంగా పేదవాళ్ళేనా? కాదు బాబు, కటిక పేదవాళ్ళు. అది కేవలం డబ్బు విషయంలో మాత్రమే, పేదరికం మా మనస్సుకి లేదు. మీరు పని చేయండి, మీరు వెంటనే మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి. బాగానే ఉంటుంది బాబు, కాకపోతే చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. శాస్త్రయుక్తంగా పెళ్లి చేసే అమ్మాయిని ఇంటికి పంపిస్తాం. చూడు భాస్కర్, మీ స్నేహితుడు పీటర్ కూడా అమ్మాయి నచ్చినట్టుంది. ఇంకా మీ మనసులో మాట కూడా చెప్పేస్తే ఆ పై విషయాలు, అదే ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడుకున్నాం. మాకు కావాల్సింది ఈ ఇంటికి తగ్గ ఇల్లాలు. ఒంటి మీద 6 మూరల చీర, తల్లో 4 మూరల పూలు, మెళ్ళో 2 మూరల తాళి, ఇవి చాలండి. దాంతో పాటు 3 రవికల గుడ్డు కూడా పెట్టి పంపిస్తాను బాబు. ఆ స్తోమత నాకుంది. కాదు బాబు, ఆ స్తోమత మాత్రమే నాకుంది. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. మరి వెళ్ళొస్తాను. ఇదేమిటి పీటర్,
నీ చేతిలో ఒక రకం పెట్టుంది, ఇక్కడ ఇంకో రకం పెట్టుంది. నువ్వు రెండు రకాల సిగరెట్లు కాలుస్తావా? ఆ సిగరెట్లు నేను కాలుస్తాను. అది తెలుసుకోవాలనేగా మీరు అడుగుతున్నారు. చూడండి, నేను రోజుకు ఒక పెట్టి కాలుస్తాను, అంటే 20 సిగరెట్లు. సిగరెట్లు మాత్రమే నాకు అలవాటు. వద్దనుకుంటే వచ్చే పెళ్ళామే అలవాటు మానిపించుకుంటుంది. గురుగారు, మీకు ఇంకా ఏమైనా అనుమానాలుంటే టకటకా అడిగేయండి, వాడు చకచక సమాధానం చెప్తాడు. బాబు, ఇంతకీ నువ్వు స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్వే కదూ? కాకపోతే జీప్ ఇవ్వరు. ఇంటి ముందు జీప్ ఉంది చూశారుగా అని మా ఆవిడ అడిగితే ఏం చెప్పమంటావు? 2000 1500 పోనీ 1000 రూపాయలు 500 చూడండి, జీతం 2000కు పైబడి ఉంటేనే ఇలాంటి ఇల్లు ఇస్తారు అని మీ యాప్. రేపు ఆదివారం అమ్మాయిని చూడడానికి మీరంతా గంగవరం వచ్చేయండి. రాళ్ళేమిట్రా, అవసరం అయితే గోడ కట్టేస్తాను. నానా, డ్యూటీ లేనప్పుడు ఏ తాపవరకు ఇవ్వని చెప్తున్నా? అందంటే ఎవరు వరహ అవుతారు సాక్షాత్తు విష్ణుమూర్తి సరిపోనన్నా. రే పుత్ర, నువ్వు పూటపూటకి బాగా ముదిరిపోతున్నావురా. అవునన్న, నీకు పనులన్నీ ఎందుకమ్మా? నేను చూసుకుంటాగా నువ్వు లోపలికి వెళ్ళు. పర్వాలేదమ్మా, ఈ రోజు నువ్వు ఏ పనులు చేయకూడదు. నువ్వు లోపలికి వెళ్ళు, గ్లామర్ రోజు దెబ్బతండి, వెళ్ళు. రే ముదురు, ఇది అల్లుడి గారికి, ఇది పీటర్కి, ఇది స్టెల్లాకి, అర్థమైందా? మార్చి కూర్చోబెట్టామంటే నీ బుర్ర బదలు కొడతాం. నా బుర్ర సరే, నీ బుర్ర ఏంది? ఏమిట్రా ఇలాగే ఉంచుతావా మరి? ఇప్పుడేమంటారు? ఎంతైనా వీడు నా కొడుకే. ఆ ఏమి కాదు, వాడికి నా తెలివి వచ్చింది మీ బుద్ధి అబ్బల. పోన్ అలాగే. రండి రండి, ఆలస్యం ఏమిటా అనుకుంటున్నాను? ఉన్న 3 సీట్లే, 4 వచ్చేస్తాను. ఏమిటి, మీరు మా ఊరు కొత్త? అవును. ఏం లేదు, అంత ధైర్యంగా కారు దశ లోపలికి వచ్చేస్తుంటాను. వస్తే ఏం లేదు, మీరు లోపల నుంచి బయటకు వచ్చేసరికి కారు కారులో ఉంటుంది, లోపల పాటలు మాత్రం ఉండవు. ఆ తర్వాత మీ ఇష్టం. అలా చూడు. అమ్మో, ఇలా కూర్చోనయ్యా. ఏమన్నా గురుగారు, కూర్చోడానికి కుర్చీలే లేవా? పర్లేవారే, కుర్చీలు లేకపోవడం ఏంటండి, బోల్డన్ ఉన్నాయి. సరే పాలు, వెళ్ళి కుర్చీ పట్ర. కుర్చీ కుర్చీ పట్ర కుర్చీ. ఇంట్లో బోల్డన్ కుర్చీలు ఉన్నాయి, ఏ కుర్చీ తీసుకురావాలో తెలియక తికమక పడుతున్నాడు పిచ్చివారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. పెళ్లి చూపులకు వస్తూ కుక్క పిల్లని తీసుకురావడం? పెళ్లి చూపులకు వెళ్తూ పిల్లిని చక్కన పెట్టుకురాకూడదు, కానీ కుక్క పిల్లని తీసుకురావచ్చు. కుక్క పిల్లని తీసుకురావచ్చు, నాకు తెలియదులేండి. కుక్కని పట్టుకోవడం తెలీదు, కుక్క వెతరం. కుక్కని పట్టుకోవడానికి నేను ఏమైనా మున్సిపాలిటీ ఉన్నా? మాటలు మొత్తం కోటలు. ఏమండి ఏమండి, వాళ్ళిద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు? మధ్యలో నీ కూడా ఏమిటి? ఇదిగో ఆ లుంగి కట్టుకున్నాడైతే కూర్చోవడానికి ఏమీ వేయక్కర్లా, అట్నుంచి అటే బొమ్మనండి. ఆ ప్యాంటు వేసుకున్నతనే పెళ్లి కొడుకు. పెట్టడానికి ఏవో ఏర్పాట్లు జరుగుతున్నట్టున్నాయి. అదే హడావిడి. ధైర్యంగా కూర్చోండి, ఏం పర్వాలేదు. కరుస్తుంది కరుస్తుంది. అన్నయ్య, ఈ చెక్క పెట్టికి మేకలు ఉన్నట్టున్నాయి, గుచ్చుకుంటున్నాయి. గట్టిగా అరవక. రే భాస్కర్, నేను కూర్చుని దేని మీద తెలుసా? కిరసనాల డబ్బా. లైట్గా దరువేమంటావేంటి, పెళ్లి చూపులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా ఉంటుంది. మీరు పర్వాలేదురా, నా సంగతి చూడండి.
ఇప్పుడే నీళ్ళలకు పోసిన కొండ తీసుకొచ్చి పెట్టారు. వెనకాల ప్యాంట్ తడిసిపోతోంది. చల్లగా బానే ఉంటుందిలే. మీరు వేడిగా ఏం తీసుకుంటారు? కాఫీ, హార్లిక్స్, బార్నవిటా, రాగి మాల్ట్ అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి. కానీ మీరు జస్ట్ టీ తీసుకుంటారు నాకు తెలుసు, అది తీసుకొస్తాను. ఆగండి, నేను హార్లిక్స్ తాగుతాను. అమ్మా, హార్లిక్స్ అంటే? ఇన్ని సంవత్సరాలుగా నా అలవాటు చటుక్కుని మార్చారనుకోండి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక టీ తీసుకొస్తాను. నో సార్, మీరు ఎంతో శ్రమపడి మా కోసం హార్లిక్స్ తెచ్చారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను హార్లిక్సే తాగుతాను. గురుగారు, ఐ వాంట్ బోర్న్విటా. నేను బోర్న్విటా మాత్రమే తాగుతాను. నాకు రాగిమాల్ చాలండి. చూడండి గురుగారు, మా కుక్క పిల్లకి చక్కెర లేని చిక్కటి పాలు, దీనికి షుగర్ కంప్లైంట్. టీ అంటే వినిపిస్తలే, అల్లుడు అంటే అలా ఉండాలి. ఇంకా అతనే అల్లుడు కాలా. సర్లే, నువ్వు టీ కలుపు. చూడు ఎలా ఉందిరా మన సెలక్షన్. ఫస్ట్ క్లాస్, A1. నా పేరు స్టెల్లా అండి. తెలుసులే పెడత మామ, జుట్టు చూడు ఎలా దెయ్యంలా విరబోసుకుందో, ఒళ్ళంతా కనపడేలా డ్రెస్ ఒకటి. నా పేరు స్టెల్లా అండి. తెలుసమ్మా, ఆయన చెప్పారు, టీ తీసుకో. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావు. ఈ డ్రెస్ నీకు ఎంత బాగుందో. ఇది కుక్క, దీని పేరు రోజు. రోజు. నా పేరు పీటర్. పీటా? అవునులే బాబు, వరుసగా పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే పీటా, చాటా, చెత్త, కుప్ప అని పేర్లు పెట్టుకుంటారు. అబ్బే కాదండి, నా పేరు పీటర్ ఏబుల్ అబ్రహాం. నా పేరు తెలుసు. ఏమిటది గురుగారు? మీ ఆవిడ A1. ఏమే అంత మురిసిపోతున్నావు? ఆ రోజు నేను ఈ సంబంధం గురించి చెప్తే నువ్వు నీ కొడుకు నా మీద ఒంటికాలతో లేచారు, ఇప్పుడేమంటావు? ఉండండి, ఆ పెళ్లి కొడుకు వచ్చిన దగ్గర నుంచి కళ్ళజోడు తీయకుండా కూర్చున్నాడు అంటే కళ్ళల్లో ఏమన్నా లోపం ఉందేమో. కరెక్ట్, అది అనుకో, నువ్వే చెప్పేశావు. కూర్చున్న చోట నుంచి లేవకుండా ఉన్నాడు, కాలుకుంటుదేమో. కరెక్ట్, అది అనుకో, నువ్వే చెప్పేశావు. ఏమే, నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ పరీక్షలన్నీ నేను నీకు పెట్టానా? మీకు బుర్రలేదు. కరెక్ట్, అది అనుకో, నువ్వే చెప్పేశావు. అబ్బా ఉండండి, పైగా అంత పెద్ద జీతం తీసుకునే ఇంజనీరు పైసా కట్నం లేకుండా మన అమ్మాయిని చేసుకుంటానన్నాడు అంటే అతనిలో ఏమీ లోపం లేకుండా చేసుకుంటాడా? ఒకవేళ రెండో పెళ్ళేమో. కరెక్ట్, ఊరుకోండి మీరు. ఒరే బాలు, నువ్వు ఒక పని చెయ్యి. ఒరే పీటర్, మా అత్తగారికి నా మీద బోల్డ్ అని అనుమానాలు ఉన్నాయి. అవేవో తేల్చుకోవాలని ఆ కుర్రవధ వస్తున్నాడు, వాడిని ఇక్కడే కూర్చోబెట్టు. సార్, ఆ కళ్ళజోడు ఎట్టుకున్నారు సార్, చాలా బాగుంది, ఒకసారి ఇస్తారా? పెట్టుకొని ఇస్తాను. చూడు, అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు, కుర్ర కుంకలాగా నువ్వు కొండ మీద కూర్చో. అది కాదు సార్, ఎక్కువ మాట్లాడి ఉంటే కొండ కింద కూర్చోబెడతాను. కూర్చో. అలాగే సార్, కొండ మీద కూర్చుంటా. ఊరికే కూర్చోకుండా చిన్న దరి వేసుకో, బాగుంటుంది. ఓహో, మొదట అనుమానం నా కళ్ళు, ఓకే? మీ రెండో అనుమానం నా నడక,
నడిచాను చూశారుగా. ఇకపోతే మీ మూడో అనుమానం, నెలకి 3000కి పైగా సంపాదించే ఒక ఇంజనీరు పైసా కట్నం లేకుండా ఒక పేదంటి పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే అతనిలో ఏదో ఒక లోపం ఉండి ఉండాలని మీ ఉద్దేశం అంతే కదా. చూడండి, నేను మీ అమ్మాయిని కావాలనుకోవడానికి ఓ కారణం ఉంది. సరిగ్గా 3 నెలల క్రితం సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇక తాళ్ళే రావే, బక్కలు తండి. ఆ రకంగా ఎక్స్కర్షన్కి వచ్చిన మీ అమ్మాయిని చూడడం మనసు పడ్డం జరిగింది. సభ్యత కాదని తెలిసి ఫోటో తీశాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నా మనసులో ఉన్న విషయం పీటర్తో చెప్పి ఫోటో ఇచ్చాను. తనే ఎన్క్వైరీ చేసి మీ వివరాలు కనుక్కున్నాడు. నిజానికి ఈ సంబంధం గురించి నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను, కానీ పెళ్లి పెరయ్య హనుమంతరావును పట్టుకుని మీరే మా ఇంటికి వచ్చేలా చేశాడు పీటర్. పెళ్ళి అయ్యే వరకు ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నిర్ణయం మీది. నోన్రా, ఈ పీటర్ లేచాడంటే అన్ని విషయాలు కుండ బద్దలు కొట్టినట్టు తేలిపోవాల్సిందే. ఇంకా దాక్కుంటా వింటమ్మా, రా రా. చూడు, మా వాడికి నువ్వంటే ఇష్టమని అందరితోనూ చెప్పాడు. నీకు మా వాడంటే ఇష్టమేనా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమైతే ఊహ అని చెప్పు, ఇష్టం లేకపోతే ఊహ అని చెప్పు. కమ్ ఆన్, స్పీక్ ఆన్. దాట్స్ వెరీ గుడ్. ఇక నువ్వు వెళ్ళచ్చు. చూడండి పార్వతమ్మ గారు, సిగరెట్ తాకుండా 5 నిమిషాలు కూడా ఉండలే నేను. 45 మినిట్స్ అంటే 45 నిమిషాలు ఒక్క సిగరెట్ కూడా తాకుండా ఉన్నాను. అదే రెస్పెక్ట్, పెద్దలంటే మాకున్న గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని వచ్చే ఆదివారంలోగా వాళ్ళిద్దరికీ నచ్చిన ఈ పెళ్లికి ముహూర్తం పెట్టి నాకు తెలియజేయండి. అలా జరగని పక్షంలో వచ్చే ఆదివారం నాడు ఈ పీటర్ ఇక్కడికి వస్తాడు, బలవంతంగా మీ అమ్మాయిని తీసుకెళ్లి కారులో పడేస్తాడు, మా భాస్కర్ కిచ్చి పెళ్లి చేస్తాడు, అడ్డం వచ్చిన వాళ్ళ పీకలు తెగ్గొస్తాడు. వచ్చే ఆదివారం వస్తావా? అవును. మా అమ్మాయి భుజం పట్టుకు తీసుకుని కారులో పడేస్తావా? అవును. ఆ భాస్కర్ కిచ్చి పెళ్లి చేస్తావా? అవును. అడ్డం వచ్చిన వాళ్ళు నరికేస్తావా? అవును. ఒక్క నిమిషం ఉండు. సిగరెట్ తీ, నోట్లో పెట్టుకో. ఇంకా మనలో మనకి మర్యాదలు ఏమిటయ్యా? చూడు పీటరు, ఎవరు ఏమన్నా సరే ఈ పెళ్లి మాత్రం ఖాయం. మరి మీ ఆవిడే? అడ్డం వస్తే నేను నరికేస్తాను. అమ్మాయిల వెనకబడి అడ్రస్సులు కనుక్కునేవాడు ఒకడైతే, కనీసం మనం ఉన్న మర్యాద కూడా లేకుండా మన అమ్మాయి చేయబట్టుకులాగేవాడు ఒకడు. దొరసాల్లో వాళ్ళంతా కనపడేలా గుడ్లేసుకుని టింగురంగాన పిల్ల ఒకటి, ఈ కోటి మాకు చాలదన్నట్టు వీళ్ళకి తోడో బోచ్చుకోక. ఏమో బాబు, ఈ సంబంధం నాకు అస్సలు నచ్చలేదు. నాకు బాగా నచ్చింది. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. నాకు నచ్చలేదు అన్నానా? నాకు నచ్చింది అంటున్నానా? నాకు నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదు. సరే, మన ఇద్దరి మధ్య తగదా ఎందుకు? మనకి సంబంధం చూపించింది ఆ ఏడుకొండల స్వామి, ఆయన్ని నిర్ణయం తీసుకోమన్నా? ఏం అక్కర్లేదు, దేవుడు పేరు చెప్పి నన్ను నోరెత్తకుండా చేస్తారు. ఎవడో చేపలు అమ్ముతా పోతే మత్స్య అవతారం అంటారు, ఇంకెవడో ఏదో అమ్ముతా పోతే కూరమ అవతారం అంటారు. అది కాదే నానా. ఏమిటమ్మా? ఓ పని చేద్దామా? ఏమిటి? ఈ సంబంధం చెయ్యొచ్చా చేయకూడదా అని చీటీలు రాసి దేవుడి ముందు తీద్దామా? ఇది మంచి ఆలోచనమ్మా, చీటీలు తీసుకురా, నేను రాసేస్తాను. మీరేం రాయక్కర్లేదు. అయితే నువ్వు రాయడానికి వీలేదు. నానా పోనీ, నేను రాస్తాను, వాళ్ళు తీస్తాడు. ఇది బాగుందమ్మా. ఏం నీకు ఇష్టమేనా? మీరు చేయట్లేదుగా, నాకు ఇష్టమే. పిచ్చిదానా, నేను చేయకపోతే ఇద్దరు పిల్లలా పుట్టారే. తీరా. ఏం రాసిందిరా? ఈ సంబంధం దేవుడే రాసి పెట్టాడే.
ఏడుకొండలవాడా ఈ సంబంధం నువ్వే రాసిపెట్టావన్న నమ్మకంతో రెండు చీటీల మీద ఒకేలా రాశాను ఆయన నాకు నచ్చారు అది నీకు తెలుసు ఆ తప్పైతే నన్ను క్షమించు నువ్వు చేసినాల్లో తప్పేం లేదమ్మా ఎప్పుడూ తప్పు చేయని నీకే ఈ ఆలోచన వచ్చిందంటే అది దైవ సంకల్పం అమ్మా ఇది దేవుడు చేస్తున్న పెళ్లి తల్లి మహాఘోరం జరిగిపోయింది నా పర్మిషన్ లేకుండా ఎవరో నా వాకిలి షేప్ మార్చేశారు ఎవరు ఎవరది నువ్వా పొద్దున్నే 9 గంటలకు లేచి పాచిమొహంతో కాఫీ తాగే నువ్వు ఇంత ఘోరం చేశావంటే నేను నమ్మను స్నానం చేస్తేనే ఒళ్ళరిగిపోతుందని భయపడే సున్నితమైన మనస్తత్వం ఉన్న నీ మీద ఇంత నింద మోపలేను అంత కాకపోయినా కొంత మరైతే ఇది చేసింది ఎవరు నీ మొహం లక్ష్మి యూటూ లక్ష్మి చెప్పు ఇంత ఘోరమైన నేరానికి పాల్పడింది నువ్వేనా కాల్చి పారేసిన సిగరెట్ పీకలతో ఖాళీ సిగరెట్ డబ్బాలతో ఉమ్ములతో దుమ్ము ధూళితో మట్టి కొట్టుకుపోయిన మా వాకిల్ని ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గులతో తీర్చిదిద్ది లక్ష్మీ కళను తీసుకొచ్చింది నువ్వేనా చెప్పమ్మా చెప్పు చెప్పకపోతే ఈ ఆత్మక్షోభ నేను భరించలేను ఈ ఆవేదనకు ఆరకట్టలు కట్టలేను ఇంటికొచ్చి 4 రోజులు అవ్వలేదు అప్పుడే మంచి పేరు కొట్టేద్దామని చూస్తున్నావా నువ్వేం చేయగలవు వాకిలి ఓడవగలవు
కళ్ళాపి చల్లగలవు, ముగ్గులు వేయగలవు, అంతేగాని సంతలా ఉన్న ఇంటిని బాగు చేసే అవకాశం మాత్రం నీకేవం. కమ్ ఆన్ అటాక్. ఒరే బాలు, ఈ చీర ఎలా ఉందిరా? రేట్ ఎంతమ్మా? పెళ్ళయ్యాక లక్ష్మిని మొదటిసారి చూడడానికి వెళ్తున్నాం కదరా, ఇప్పుడు రేటు గురించి ఆలోచిస్తే ఎలా? అందుకని కాస్త ఎక్కువ అయితే అయిందని 82 రూపాయలు పెట్టుకున్నాం. నానా, చీరకి గ్యారెంటీ కార్డు తీసుకున్నారా? వాడు ఇస్తానన్నాడ్రా, నేనే వద్దన్నాను. ఏ, వాడు రోడ్ల అమ్ముడు చీరల అమ్ముడు తిరిగేవాడ్రా, ఆ గ్యారెంటీ కార్డు పెట్టుకుని వాడి వెనక నేను ఎక్కడ తిరగను. అమ్మా, చీర రంగు వెలిసిపోదు కదా? వెలిసిపోయినా కనపడదంటరా, ఉతికితే రోజుకు రంగు వస్తుందంట. స్వామి, మా అమ్మకి నీకు పంచామృతాభిషేకం చేయిస్తానని మొక్కున్నాను, కానీ ఇంతలో మా ఆవిడ మా శక్తికి మించిన ఖర్చులు అంటే చీర పంచ కొనేసింది, కనుక నీ అభిషేకాన్ని 5 నెలలు వాయిదా వేస్తున్నాను. కాదనకు స్వామి. మా బాబే, ఒప్పుకున్నాన్ని కాకి చేసి చెప్పించావా స్వామి? పార్వతి, మా వెంకన్న సత్యంగల్ దేవుడే, ఒప్పుకున్నాన్ని కాకి చేసి అలా చెప్పించాడో చూసావా? అంతా చూస్తూనే ఉన్నానండి. అంతా కాకిలేలమ్మా, తొందరపడలేదు. మూడు కాసుల బంగారం గొలుసు, పెట్టడానికి సరిపోయే రూపాయి ప్లాస్టిక్ డబ్బా. ప్లాస్టిక్ డబ్బా? ఇంకా నేను గొలుసు అనుకున్నాను. గొలుసు తర్వాత కొంటలేరా? సంచిలో పెట్టు. తర్వాత అమ్మాయికి చీర, అల్లుడికి పంచ, పక్కింటి వాళ్ళు ఇచ్చిన హార్లిక్స్ సీసాలు, పుజారి గారు ఇచ్చిన ఆవకాయ, ఎదురింటి వాళ్ళు ఇచ్చిన అల్యూమినియం డబ్బాలు, నువ్వు చేసిన జంతికలు, ఆఫీసర్ గారు ఇచ్చిన స్టీల్ క్యారేజీలో ఒక గిన్నెలో గోంగూర పచ్చడి, ఇంకో గిన్నెలో ఉసిరి పచ్చడి, మూడు గిన్నె విడిగా విభూతి పొట్లం, కుంకుమ పొట్లం, నువ్వు నేను ఈ విధవా వీడి బతి వరపు అంతా రెడీ. చీరలు కొన్నానని చెప్పి కొట్టే కొన్నట్టున్నావేమే? ఇవి కొన్న చీరలు కాదే, పెద్ద పెద్ద టౌన్లో షాపుల వాళ్ళు చీరలు ఎంచుకోవడానికి ఒక కట్ట చీరలు ఇంటికి పంపిస్తారు, వాటిలో మనకు కావాల్సిన ఉంచుకుని మిగతా చీరలు పంపించవచ్చు. అంతే కదమ్మా? కాదు నాన్న, ఈ చీరలన్నీ నా కోసం కొన్నవే, 9,300 రూపాయలు అయ్యాయి. 9,000? అంత డబ్బు తగిలేసి నీ చీరలు ఎందుకే కొన్నావు? నేను కొనమనలేదమ్మా, వద్దొద్దు అంటే అనిపించుకోకుండా ఆయనే కొన్నారు. ప్రతిరోజు కొనం కదా తయా, అసలు ఏ చీర పట్టుకున్నా 400 300 అంటున్నారు, 200 తక్కువ అసలు చీరే లేదు. అదేమిటి అల్లుడు గారు, 82 రూపాయల్లో కూడా మంచి చీరలే దొరుకుతున్నాయి కదండి? అవునవును పార్వతి, ఆ 82 రూపాయల చీర సంచి నుంచి బయటికి తీకు, వాళ్ళు దాన్ని చూడకూడదు. ఈ పంచులు ఆయన కోసం కొదానమ్మా. ఎరా బాలు, ఇవి ఎలా ఉన్నాయి? పర్వాలేదు, సుమారుగుంది. ఏం జరి, కాకిజరియా? నీ మొహం జరి. కాకిజరి అయితే 20 రూపాయలకు వస్తుంది, ఇది కాస్ట్లీ, ఒక్కొక్కటి 600. పార్వతి, అర్థమైంది. మనం తెచ్చిన కాకిజరి పంచి ఎవరూ చూడకుండా కిటికీలోంచి బయట పారేస్తాను, ఏ కాకో ఎత్తుకుపోతుంది. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత. అలాగే. వదినా, వంట రెడీ, రండి. పదండి, రాత్రి కూడా మీరు సరిగ్గా భోంచేయలేదు, నాన్నగారితో మాట్లాడుతూ భోంచెద్దరు గాని. పదలుడు, భోంచేద్దాం. లక్ష్మి, మీ వాళ్ళతో కలిసి భోంచేయడం నాకు ఇష్టం లేదు. మేమేం తప్పు చేసాం అల్లుడు? ఏం చేశామో నన్ను అడుగుతున్నారా? నువ్వే చెప్పరా పీటర్. పెళ్ళైన తర్వాత అత్తమామలు మొదటిసారిగా అల్లుడింటికి వస్తూ చేతులు ఊపుకుంటూ వస్తారా? ఏదో ఒక ప్రెజెంటేషన్ తీసుకురావచ్చుగా, అట్లీస్ట్ ఒక కాకి జరి పంచ. ఏమిటలా పట్టుబడ్డ దొంగలా చూస్తున్నారు? మావయ్య, మీ అల్లుడు కళ్ళలోకి చూసి మనసు చదవగలడు, కాస్త తెలివైనవాడే. అత్తయ్య, నా కోసం తెచ్చిన కాకి జరి పంచ సంచి నుంచి బయటికి తీస్తారా? బాగుంది, ఈ రంగు చాలా బాగుంది. అల్లుడు, అది తెల్ల పంచ కదా? కాదు, చూసే కళ్ళకి మనసుంటే ఇందులో చాలా రంగులు చూడొచ్చు. ఎస్, ఈ అల్లుడి కోసం ఈ పంచుకోవడానికి
మీరు పడ్డ శ్రమ, నిప్పులు చెరిగే ఎండలో బస్సు కోసం మీ వెయిటింగ్, మీ కూతుర్ని అల్లుణ్ణి చూడాలనే మీ తాపత్రయం, అందమైన ఇంద్రధనస్సుల ఇన్ని రంగులుంటే ఇది జస్ట్ తెల్లపంచాలవుతుంది మావయ్య. అల్లుడు ఇవి కన్నీళ్ళు కావురా. తెలుసు నాన్న, ఆనంద భాష్ప. అత్తయ్య, 200 తక్కువలో చీరే లేదని నేను అన్నప్పుడు 82 రూపాయలకు కూడా మంచి చీర వస్తుందని అన్నారు కదా. అర్థమైంది బాబు. ఇదిగోనమ్మా. ఏమిటిది చీర? ఎవరికి? నీకేనే. అక్కర్లేదు, ఇంకెప్పుడు ఇలాంటి 82 రూపాయలు చీర తీసుకుని ఇంటికి రావద్దు. లక్ష్మి. అవునమ్మా, నీకు వీలైతే ఇబ్బంది కాకపోతే ఆ 82 రూపాయల్లోనే 2 చీరలు తీసుకురా. ఎందుకంటే నేను స్టెల్లా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నాం. మావయ్య, మా ఆవిడ ఈ పాయింట్ ఎలా పట్టిందా అని ఆలోచిస్తున్నారా? ఆ లేదలుడు, మా ఆవిడ ఈ పాయింట్ ఎలా మర్చిపోయిందా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు లేదునా, ఈసారి కొదిలే. అత్తయ్య, నెక్స్ట్ టైం ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు శారీ కొని పెడితేనే కానీ తిరిగి రాను. ఈసారి నువ్వు కట్టుకో. రండి రండి, భోజనాలు చల్లారిపోతున్నాయి. పదలుడు. పీటర్, ఈసారి వచ్చినప్పుడు నీకు కూడా పంచి తీసుకొస్తాను. ఏమనుకోకు. ఏమండి, భాస్కర్కి పంచులు కొనాలని బాలుకి కొంటారా? నేనెవరిని? మీ బాలునే. కూర్చోండి. ఏమండి, మా వాళ్ళు బట్టలు తెచ్చారని మీరు భలే కనిపెట్టారే. మీరంత తెలివిగా మాట్లాడుతుంటే నాకెంత ముచ్చటేసిందో తెలుసా. మిమ్మల్ని వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించింది, కానీ అక్కడ అందరూ ఉండిపోయారు. ఇప్పుడు పెట్టుకో. ఇప్పుడా? ప్లీజ్ ప్లీజ్. ఒక్కటి ఒక్కటేమిటి, వెయ్యిస్తాను. కానీ ఇప్పుడు కాదు, భోజనాలు చేసి పడుకున్న తర్వాత. అయ్యో, అంత లేటా? వడ్డీతో సహా 1000+100. ఓకే ఓకే, 1000+100. ఓకే, అయితే ఓపెన్ చేద్దాం. కొసరగా ఇంకొకటి ఇచ్చుకో. అది ఇప్పుడు ఇచ్చుకో. అయ్యో, తలుపు తీసిందండి. హలో, ఎవరు? కల్పన, నువ్వా? ఇక్కడి కింద ఫోన్ చేసావు, ఆఫీస్ చేయొచ్చుగా. మా వదిన ఫోన్ ఎత్తుంటే కొంప మునిగుండేది. అలాగే చెప్తానులే, ఫోన్ పెట్టే, ఫోన్ పెట్టేమంటుంటే. ఏమిటి స్టెలా, ఎవరిని విసుకుంటున్నావు? అదే అన్నయ్య, ఆ కల్పన భాస్కర్ అన్నయ్య కోసం ఫోన్ చేసింది. హలో కల్పన, ఏమిటి మరి బుద్ధి లేకుండా? పెళ్ళైన తర్వాత కూడా ఈ ఫ్రెండ్షిప్ ఏమిటి? ఏమిటి, జీవితంలో అనేకం జరుగుతుంటాయి, అవన్నీ మనం మర్చిపోతుండాలి. ఈ విషయం లక్ష్మి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరు పతన సంసారంలో నిప్పులకుండా ఏర్పడుతుంది. వాళ్ళిద్దరిని విడదీయమంటారా? ఐ సెడ్ షట్ అప్. చెయ్యేస్తేనే కోపం? వెళ్ళండి, వెళ్ళి చెయ్యేస్తారో కాలేస్తారో, ఉందిగా మీ కల్పన, దాని మీద వేయండి. ఓహో, అదే నీ కోపం? లక్కీ, మగాడన్న తర్వాత ఏవేవో స్నేహాలుంటాయి, అనుబంధాలుంటాయి, అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. అయినా ఆ కల్పనను నువ్వు చూడలేదు కదా, ఆహా, చాలా అందంగా ఉంటుంది. దాన్ని నీకు పరిచయం చేద్దామని మన పెళ్ళైన రోజు నుంచి అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది. చూస్తావా? లక్కీ, ఏ నో నో, వాట్ ఇస్ దిస్? సరదాకి చేస్తే ఇంత ఇదైపోతావా? ఊరుకో ఊరుకోమంటుంటే. సరదాకే కాదు, కనీసం కల్లా కూడా ఇలాంటి విషయం నేను భరించలేను. ఓకే ఓకే ఓకే, ఇంకెప్పుడు ఇలా చేయను, సరేనా? నవ్వు. ఏ నవ్వవా? ఓకే, అలానాడు మా గురువుగారు శ్రీకృష్ణుడు చూపించిన దారి ఉందిగా, అదే నేను ఫాలో చేస్తాను.
డాక్టర్ శ్రీరామూర్తి ఎండి ఎఫ్ఆర్సిఎస్ మా మావయ్య గారు అత్తయ్య గారు రండి కూర్చోండి అల్లుడు గారు మీరు కూర్చోండి పర్వాలేదు మావయ్య గారు మీరు అత్తయ్య కూర్చోండి పర్వాలేదు పెద్దవారు మీరు కూర్చోండి కూర్చోడానికి ఏం అభ్యంతరం లేదు కానీ ఇక్కడ రెండు కుర్చీలు ఉన్నాయి మీరు పని చేయండి మీరు లేవండి మా అల్లుడు గారు కూర్చోండి ఏం సార్ మీరు తాత కాబోతున్నట్టుగా అంత చదువు చదువు నన్ను అడుగుతారేమిటండి ఆ విషయం మీరు చెప్పాలి మూర్తిని పంపించండి తాత గారు మీ వ్యాపారం అది బాగా సాగుతుందా మీ ప్రాక్టీస్ ఎలా ఉందని అడుగుతున్నారు బాగానే ఉందండి సార్ మూర్తి ఆవిడ ప్రెగ్నెన్సీ చెకప్కి తీసుకెళ్ళు అలాగే సార్ వెళ్ళమ్మా వీడ పరీక్ష చేసేది అతను పేషెంట్ని తీసుకెళ్ళటానికి పరీక్ష చేయడానికి లేడీ డాక్టర్ నర్సులు ఉన్నారు వాళ్ళు ఎక్స్పర్ట్స్ బాగా చదువుకున్న వాళ్ళు చదివితే చదువుండొచ్చు కానీ వాళ్ళకి సరైన అనుభవం ఉందా అని చూడమ్మా మా ఆవిడ కూడా ఇక్కడే డాక్టర్ పురుళ్ళకి ఆమె ఈ జిల్లాలోనే గొప్ప ఎక్స్పర్ట్ అలాగా ఆవిడ ఎన్నిసార్లు పురుడు పోసుకుందండి నేను చెప్పింది ఆమె పురుళ్ళు పోసిందని పోసుకుందని కాదు మూర్తి ఆవిడ తీసుకెళ్ళు ఎవరిని సార్ చిన్నమ్మ గారినా పెద్దమ్మ గారినా యాభై పిచ్చి పిచ్చిగా వాక్కు నా వయసుతో తెలుసా మీరు డాక్టర్ గారిని ఎన్ని తల తిక్క ప్రశ్నలన్నా వేయొచ్చు గాని కుర్రలేదని మీరు చిన్న తిక్క ప్రశ్న వేస్తే తప్ప మీరు రండమ్మా ఇదిగా ఎందుకైనా మంచిది నువ్వు కూడా వెళ్ళు వీడు అసలే తల తిక్క మనిషిలా ఉన్నాడు మీరు బయట ఉండండి పర్వాలేదమ్మా నేను ఇక్కడే ఉంటాను మీరు ఇక్కడ ఉండకూడదమ్మా నేను పరీక్షిస్తానుగా మీరు బయటకు వెళ్ళండి కింద ఆసుపత్రి మీద ఈ ఇల్లు చూస్తూ ఉంటే మీరు పెద్ద డాక్టర్ అన్నమాట అయితే పర్వాలేదు ఏమైనా ఇల్లు పండగ గుడిలాగే ఉందండి కూర్చోండి అది కాదమ్మా ఆయన మరీ మరీ చెప్పారు పరీక్ష అయ్యేంత వరకు నన్ను ఇక్కడే ఉండమని మీరు పరీక్ష చేయండి అన్నట్టు మీరు మా అల్లుడు గారు ఫ్యామిలీ డాక్టర్ కదా అవునండి స్టీల్ ప్లాంట్ లో తలనొప్పి వస్తే ట్రీట్మెంట్ కోసం నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడు తలనొప్ప ఎప్పుడు వచ్చింది అబ్బా మాట వరుస కన్నానండి అంతే కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ మధ్య మా అల్లుడు గారు సరిగ్గా భోంచేయటం లేదండి కడుపులో పట్టున్నాడు ఏం భాస్కర్ ఎప్పుడు నాతో చెప్పనలేదు ఆయన చెప్పడం ఏమిటండి ముట్టు మీరు తెలుసుకోగాని అబ్బాబ్బా ఏమి డాక్టర్లు ఏమిటో ఏ మాత్రం రోగం ఉన్నా సరే మందులు రాసివ్వండి నేను కొని తెచ్చుకుంటాను మరో 100 సార్లు దాకా మా అల్లుడు గారికి ఏ రోగం రాదని మీరు గ్యారంటీ కార్డు మీ సంతకం తీసి ఇచ్చేయండి గ్యారంటీ కార్డా ఏమండి ఎందుకు ఇవ్వకూడదండి ఒంటికి దొరుకున్న బట్టలు గ్యారంటీ కార్డు ఇస్తున్నారు కాలుకి వేసుకున్నప్పుడు గ్యారంటీ కార్డు ఇస్తున్నారు నేను తిరిగే ఫ్యాన్ గ్యారంటీ కార్డు ఇస్తున్నారు ఒంటి గ్యారీ కార్డు ఏమంటే గ్యారంటీ కార్డు అంటారు ఏమిటండి అసలు నాకు తెలియగలుగుతాను మీరు ఎందుకు చదువుకున్నారండి భాస్కర్ ఇంకా లాభం లేదు మీ మామగారు ఇంతకే ఛాలెంజ్ చేస్తున్నారు నిన్ను తరోగా చెకప్ చేసి గ్యారంటీ కార్డు ఇవ్వాల్సింది ఇప్పుడు మంచి డాక్టర్ అనిపించుకున్నారు కంగ్రాట్స్ భాస్కర్ నిజమే షీఈ్ ప్రెగ్నెంట్ అంటే అంటే మీరు త్వరలో తాత కాబోతున్నారు అది ఎలా చెప్పగలరండి నా కూతురు కొడుకులు కంటే నేను తాతనవుతాను నా కూతురు కూతురు కంటే నేను మామనవుతాను చలికాలపు మమకారపు కౌగిట్లు గారపు సింగారపు నయదారపు సంధిట్లు మనసంతా తెలిసిరుదిలే వయసొచ్చి నీ అందపు మకరందపు తొలి పొంగులు మందారపు శృంగారపు మలిసుందలో గాఢపు చలికాలపు మమకారపు కౌగిట్లు గారపు సింగారపు నయగారపు సంధిట్లు వయసొచ్చి పిలిచిందిలే నీ అందపు మకరందపు తొలి పొంగులో మందారపు శృంగారపు మలిసందలు
నొప్పు తగిలి నా ప్రేమ రగిలి తడియారిపోయింది తను ఆ మాట తెలిసి నీ జంట కలిసి సిగ్గమ్మడిగింది సెలవు మనసా నిడరోదు కథ విని నా పెదవిని కలితానులే మోమాటపు ఆరాటపు పోరాటపు వేళ శృతులే తిరిగే మా చిలిపి శ్రీవారి ప్రేమ ప్రేమ గాడపు చలికాలపు మమకారపు కవిట్లు గారపు సింగారపు నయగారపు సంధిట్లు మంది వయసు గారపు సింగారపు నయగారపు సంధిట్లు వయసొచ్చి పిలిచిందిలే నీ అందపు మకరందపు తొలి పొంగులో మందారపు శృంగారపు మలిసందులో గారపు చలికాలపు మమకారపు కవిట్లు గారపు సింగారపు నయగారపు సంధిట్లు ఎక్స్క్యూజ్ మీ నేను మిస్టర్ పీటర్ ఏబెల్ అబ్రహం కలుసుకోవాలి వారు ఇక్కడ పనిచేస్తున్నారని తెలుసు కానీ ఏ డిపార్ట్మెంట్ తినేకలే సార్ పీటర్ అంటే చాలు ఆయన మా స్టీల్ ప్లాంట్ లోనే కాదు వైజాగ్ మొత్తం తెలుసు మీరు పని చేయండి ఈ రిజిస్టర్లో మీ పేరు అడ్రస్ రాసి అలా రిసెప్షన్ లో వెయిట్ చేయండి ఆయన పిలిపించే ఏర్పాటు నేను చేస్తాను థాంక్యూ హాయ్ డాక్ నా కోసం మీరు రావడం ఏంటి ఓ ఫోన్ కొడితే నేనే వచ్చి వాళ్ళుగా మీ హాస్పిటల్లో కాకిలా కావు కావు అంటూ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది జీవితాన్ని నీకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను గుండె దిట్టవు చేసుకో డాక్టర్ మొన్న భాస్కర్ కి జనరల్ చెకప్ చేశాను ఈ రోజు ఆ రిపోర్టులు చూశాక భాస్కర్ ను చూడటానికి ఇంటికి వెళ్లకుండా నిన్ను చూడటానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది పీటర్ భాస్కర్ కి బ్రెయిన్ క్యాన్సర్ అతనికి ఆకలి తగ్గుండాలి అతనికి తగ్గుతున్నది ఆకలి కాదు ఆయుష్ ఆ తర్వాత తరచు గుండె నొప్పి రావటం అప్పుడప్పుడు రక్తం కక్కుకోవడం కూడా జరిగి ఉండాలి ఈ విషయాలు నాకు భాస్కర్ చెప్పలేదు రిపోర్ట్లు చెప్పాయి ఇప్పుడు అతను కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు దానికి కారణం లాంగ్ సైటు కాదు షార్ట్ సైటు కాదు హీజ్ లూజింగ్ హిజ్ సైట్ త్వరలోనే అతనికి కంటి చూపు పోతుంది కంటి చూపు పోయాక రోజుల్లోంచి గంటల్లోకి మారుతుంది చెప్పండి భాస్కర్ గురించి మీరు చెప్పిందంతా అబద్ధమని చెప్పండి చెప్పండి డాక్టర్ చెప్పండి పీటర్ డోంట్ గెట్ ఎక్సైటెడ్ నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు యూ హ్యావ్ టు ఫేస్ ద ఫ్యాక్ట్స్ ఎస్ నో డాక్టర్ అలా జరగటానికి వీల్లేదు వాడు బ్రతకాలి వాడు ఎప్పటికీ బ్రతికే ఉండాలి ప్లీజ్ డాక్టర్ నా భాస్కర్ ని చావునివ్వకండి
Please do something to save him. Please do something to save him. Please. Peter, హారతికర్ పూరంలో అతను హరించుకుపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఈ విషయం అతనికి చెప్పటం చెప్పకపోవటం అన్నది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎలా చెప్పమంటారు డాక్టర్? ఏమని చెప్పమంటారు? పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ పసిపిల్లాళ్ళలా కేరింతలు కొడుతున్న వాడితో, ఒరే నీ బిడ్డను చూడకముందే నువ్వు చచ్చిపోతావరా అని ఎలా ఎలా చెప్పమంటారు డాక్టర్? ఎలా చెప్పమంటారు? పీటర్, ఇందులో ఉన్న మందులు వాడు, ఇవి అతని ప్రాణాలు కాపాడతాయని కాదు, అతని మరణాన్ని కొన్నాళ్ళు పాటు వాయిదా వేయటానికి. బీ బ్రేవ్. నేను వస్తాను. నిలబడకపోతే నీ మొగుడు ఆఫీస్ నుంచి రాడా? పెళ్ళయ్యి నాళ్ళయింది, ఇంకా ఎందుకంట ఆ మొగుడు మీద అంత ఆశ? ప్రపంచంలో ఎవరికి దొరకని అప్సరస లాంటి పెళ్ళాన్ని వాడికి దొరికానని నీ ఉద్దేశమా? కోరిదానిలా ముఖాన్ని ఎర్రటి బొట్టు, తల్లో గంపుడు పూలు, పైగా కళకళలాడిపోతూ ఆ చీర ఒకటి. ఇంకా ఇక్కడే నిలబడ్డామే, పో లోపలికి, పో లోపలికి. దారిన పోయే ఏ ఎదవకళ్ళు నా చెల్లి మీద పడ్డాయో, దాని ఎర్రటి పోతుంది, దాని పచ్చటి బతుకు మారిపోతుంది, మారిపోతుంది, మారిపోతుంది. ఏమిటి ఈరోజు గుమ్మంలో రాణిగారు దర్శనం కాలేదు? లక్కీ, ఏమైంది? ఏం లేదండి, కంట్లో ఏదో పడింది. ఏదో దాస్తున్నావు, నిజం చెప్పు. అబ్బే, అలాంటిదేం లేదండి. అన్నయ్య, ఇందాక వదిన్ని పీటర్ తిట్టాడు. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావురా? పీటర్, లక్ష్మి మీద కోపడ్డావట? తనేమన్నా తప్పు చేయ? అది కాదురా, తెలుసో తెలియకో లక్ష్మి నిన్ను బాధ పెట్టుంటే సారీ ఫర్ దాట్. ఆ తప్పేమిటో చెప్తే మళ్ళీ అలా జరగకుండా చూస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పరా? నథింగ్. నో, దర్ ఈస్ సంథింగ్. ఎందుకలా దాచాలని చూస్తావు చెప్పరా? నేనేం చెప్పలేను, లీవ్ మీ అలోన్. అంటే క్లోజ్ ఫ్రెండ్కి కూడా చెప్పలేను ఉన్నాయా? క్లోజ్ ఫ్రెండా?
What's the bloody meaning of friendship, I say? Hey, ఎందుకలా పిచ్చిగా అవుతావు? ఒకే ఇంట్లో పెరిగాం, ఒకే స్కూల్లో చదివాం, ఒకే కంచలో తిన్నాం, ఒకేసారి కలిసి సస్తావరా? ఒకే కాఫీలో ఇద్దరిని మోసుకెళ్తారా? ఒకే చిత మీద ఇద్దరిని కాలుస్తారా? నో, లేదే. మరి అలాంటప్పుడు ఇంకా ఏం ఫ్రెండ్ రా? ఎక్కడుందరా ఫ్రెండ్షిప్? మై డియర్ భాస్కర్, ఎప్పుడైతే ఇద్దరు స్నేహితుల్ని ఒకే కాఫీల్లో మోసుకెళ్తారు, ఎప్పుడైతే ఇద్దరిని ఒకే చితిలో తగలబెడతారు, అప్పుడు చెప్పరా ఫ్రెండ్షిప్ గురించి. నమ్ముతాను. టిల్ దెన్ దేర్ ఇస్ నో ఫ్రెండ్, దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్, దేర్ ఇస్ నో ఫ్రెండ్, నో ఫ్రెండ్షిప్. లక్ష్మి, సారీ, ఐఎమ్ వెరీ సారీ. గ్లాస్ మంచులు పట్రా. ఆయన కాఫీ ఇచ్చి ఇవ్వట్లేమ్మా, గొంతుండి. ముందు మంచులు పట్రా, వాడెక్కడ పోతాడు, నేను ఉన్నానుగా. వెళ్ళు. థ్యాంక్స్. If you don't mind, ఈ టాబ్లెట్స్ దేనికి వాడతారో చెప్పగలరా? ఇవి కడుపు నొప్పికి, ఇవి బీకాంప్లెక్స్ జనరల్ స్ట్రెంగ్త్కి, ఇవి బ్లడ్ బ్యాంక్స్కి వాడతారు. నా నోట్లోంచి రక్తం పడుతున్నట్టు పీటర్ కదా తెలుసు. ఇవ్వమంటారా? నో, థ్యాంక్ యూ. రాజు, నిన్న ఆఫీసులో పీటర్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు సార్, కానీ ఆయన చూడడానికి ఎవరో విజిటర్ వచ్చారు. ఆయనతో ఏం మాట్లాడారో ఏమో, ఆయన వెళ్ళిన తర్వాత బాగా డల్ అయ్యారు, వెంటనే లీవ్ పెట్టి వెళ్ళిపోయారు సార్. ఆ విజిటర్ ఎలా ఉంటాడో చెప్పగలవా? అదే, విజిటర్స్ ఇక్కడికి రాకూడదు కదా. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. గుడ్ ఈవినింగ్. హలో. గుడ్ ఈవినింగ్ సార్. హలో. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఏంటి సార్, ఎలా వచ్చారు? నిన్న మన పీటర్ని కలుసుకోవడానికి ఎవరో విజిటర్ వచ్చారట. అవును సార్. ఆయన పేరు ఏమిటో చెప్పగలరా? ష్యూర్. ఈజ్ డాక్టర్ శ్రీరామూర్తి ఫ్రమ్ వైజాగ్. డాక్టర్ నన్ను కలవకుండా పీటర్ని మాత్రం కలిసి వెళ్ళారంటే సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. డాక్టర్ శ్రీరామూర్తి గారు కనెక్షన్ ఉన్నారా? ఎస్. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ శ్రీరామూర్తి హియర్. డాక్టర్, నేను పీటర్ని మాట్లాడుతున్నాను. నిన్న మీరు వెళ్ళిన తర్వాత నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నిన్న మీరు చెప్పిన విషయాలు మరొకసారి నాకు చెప్పగలరా ప్లీజ్? Thank you.
ఈ చీర ఎలా ఉందండి ఈ చీర ఎలా ఉందండి ఈ చీర ఎలా ఉందండి ఈ చీర ఎలా ఉందండి జీవితం ఆ దేవుడు రాసిన అద్భుతమైన కథ కథ ఎంత మంచిదైనా ముగింపు ముందే తెలిసిపోతే చదవాలనిపించదు కదా భాస్కర్ ఎస్ మై ఫ్రెండ్ నువ్వెన్నాళ్ళు ఇలా చర్చి ముందు కూర్చుని బాధపడ్డా ఒక శవపేటికలో ఒకరినే తీసుకెళ్తారు ఒక చితి మీద ఒకరినే దహనం చేస్తారు భాస్కర్ నువ్వు చెప్పలేని నిజాన్ని డాక్టర్ ద్వారా చెప్పించుకున్నానరా నన్ను మింగి మృత్యువు క్యాన్సర్ రూపంలో నా రక్తంలో పరవళ్ళు తొక్కుతుందటగా అరే భాస్కర్ అలా మాట్లాడకరా తప్పకుండా ఆ దేవుడు నిన్ను కాపాడతాడరా ఏ దేవుడురా యేసుక్రీస్త ఏడుకొండలవాడా ఇద్దరిని సమానంగా పూజించాను కదరా అందుకేనేమో ఆయన కాపాడతాడని ఈయన వదిలేశాడు ఈయన కాపాడతాడని ఆయన వదిలేశాడు పీటర్ ప్రతి పుస్తకానికి ఒక ముగింపు తప్పనట్టే ప్రతి మనిషికి చావు తప్పదు అది నాకు తెలుసు కానీ నా పుస్తకంలో చివరి పేజీని మధ్యలో పెట్టి బైండ్ చేశారు దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ భాస్కర్ ఇట్స్ ఆల్ రైట్ నిజం తెలిసిన నువ్వు వారం రోజుల నుంచి బాధపడుతున్నావు నేను ఆరు రోజుల నుంచి బాధపడుతున్నాను మరిద్దరి ప్రవర్తన అర్థం కాక పాపం లక్ష్మీ స్థలాలు ఎంతో కమిలిపోతున్నారా అదేనా నేను భరించలేకపోతున్నాను నేను పోయాక వాళ్ళెటూ ఏడవక తప్పదు ఆ ఏడుపు నేను ఎలాగూ ఆపలేను కనీసం నేను పోయే వరకైనా వాళ్ళు సంతోషంగా ఉండాలి దానికి నీ సహకారం కావాలి ఏంట్రా నేను పోతానన్న విషయం నేను పోయే వరకు మన మధ్యనే ఉండిపోవాలి గౌరవనీయులైన బాబురా మావయ్య గారికి పార్వతమ్మ అత్తయ్య గారికి స్టెల్లా నమస్కారాలు ఈ ఉత్తరం ఎలా రాయాలో నాకు తెలియటం లేదు ఎందుకనో ఈ మధ్య పీటర్ భాస్కర్ అన్నయ్య వింతగా ప్రవర్తిస్తున్నారు రోజు రోజుకి వాళ్లలో మార్పు చూస్తుంటే నాకు భయం వేస్తోంది ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతుండే వదిన కూడా ఈ మధ్య సీరియస్గా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటుంది ఎక్కడికండి ఆఫీస్కి ఆఫీస్కి ఇలాగా ఐఎమ్ సారీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నయ్యని అడగలేదు ఆయన ఇలా మారిపోతున్నారని ఎవరితోనూ చెప్పుకోలేదు ఇలా రాయటం తప్పో రైటో నాకు తెలీదు ఎప్పుడూ నవ్వులతో కళకళలాడే ఈ ఇల్లు రోజు రోజుకి ఇలా అయిపోతుంటే ఎవరితో చెప్పుకోవాలి మనకున్న పెద్ద దిక్కు వాళ్లే కదా అందుకే వాళ్ళకే రాస్తున్నాను నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే ఉత్తరం చించేస్తాను కానీ నువ్వు మాత్రం నాకు ప్రామిస్ చేయాలి ఏమిటది నేను ఇంట్లో ఉన్నంత వరకు వదిన కంట కన్నీరు చూడకూడదు నేను ప్రాణాలతో ఉన్నంత వరకు లక్ష్మిని కంట తరి పెట్టనివ్వను ఓకే
ప్రాబ్లమ్స్ వల్ల ఈ మూడు రోజులు అది ఒకలా ఉండి నిన్ను చాలా బాధ పెట్టాను కదా. ఇక మీద అలా ఉండను, ఎప్పటికీ నేను నిన్ను నవ్విస్తూ ఉంటాను. ఓకే, ఏ నవ్వు, నవ్వమంటుంటే నమ్మకాలను నేను గౌరవిస్తాను, కానీ లక్ష్మికి సీమంతో ఎందో నెలలో చేస్తే అప్పటికి నేను ఉండను. నీ వెళ్ళేలోపుగా ముచ్చట జరిపించేస్తే చూసిపోదామని ఆశపడుతున్నాను. భర్త కళ్ళారా చూసుకొని ముచ్చట ముచ్చటే కాదయ్యా, నీ ఆశ ప్రకారం తప్పకుండా సీమంతం జరిపిద్దాం. లక్ష్మికి ఇక జీవితంలో డబ్బుకి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. ఖర్చులు తగ్గించుకుని బ్యాంకు బ్యాలెన్స్ పెంచుతున్నాను, దానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నా ఎల్ఐసి పాలసీ ఆమె పేరు ట్రాన్స్ఫర్ చేశాను,
నా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, నా తర్వాత లక్ష్మికి చెందేలా ఏర్పాటు చేశాను. యూసీ, మా జనరల్ మేనేజర్తో కూడా మాట్లాడాను. కాంపెన్సేటరీ గ్రౌండ్స్లో నా తదనంతరం లక్ష్మికి ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తామన్నారు. ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్, లక్ష్మికి ఇన్ని ఇంట్రెస్ట్ ఏర్పాటు చేస్తుంది నేను. ఆడదానికి అతి విలువైన సౌభాగ్యమైన ఇంట్రెస్ట్ని తీసుకుపోతున్నాను రా. అదేరా నేను భరించలేకపోతున్నాను. నేను పోయినా నా లక్ష్మి ఎప్పుడూ పసుపు కుంకాలతో కళకళలాడుతూ ఉండాలి. రే పీటర్, నాకు సాయం చేయగలవా? భర్తగా ఆమెకు నువ్వు తాళి కట్టగలవా? కన్యాదానం చేయగలను అన్నగా. టీవీ తీసుకెళ్ళిపోతున్నారు ఏంటండి? ఏదో గొడవ చేసి ఉంటుంది, రిపేర్ తీసుకెళ్తున్నట్టున్నాడు కదా. ఐస్ పెట్టి కూడా వెళ్ళిపోతానండి. ఇది ఏదో గొడవ చేసి ఉంటుంది, రిపేర్ తీసుకెళ్తున్నట్టున్నారు. మంచం కూడా గొడవ చేసి ఉంటుందంటారా? మంచం గొడవ చేయడానికి వీల్లేదే, ఇంట్లోనే ఏదో గొడవ జరిగి ఉంటుంది. చూద్దాం పద. మీరెవరు బాబు? నా పేరు చెప్పగానే మీరు కనుక్కునేంత గొప్ప వాడిని కదా బాస్. సరేనండి, ఇప్పుడు ఈ టీవీ ఐసు పెట్టి మంచం బయటకు వెళ్తున్నాయేమిటి? మా ఇంటికి బాస్. మీ ఇంటికే? మా అల్లుడు గారికి వీటిని అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ విషయం నాకెలా తెలుస్తుంది బాస్. ఓ పని చేయండి బాస్, ఈ మెట్లు ఎక్కండి బాస్, తిన్నగా లోపలికి రండి బాస్. అక్కడ మీ అల్లుడు గారు ఉంటారు బాస్, ఆయన అడగండి బాస్, ఆయన చెప్తారు బాస్. నేను వస్తాను బాస్. నువ్వు రా బాస్. లక్ష్మి అమ్మా, ఏమిటి అక్కడ ఆగిపోయారు? రండి రండి. ఎంతసేపు అయింది వచ్చి? ఏమోయా, మీ గుడి కుంభాభిషేకం గొడవల్లో పడి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారే. అది అలా ఉంచలేడు. మేము లోపలికి వస్తుంటే ఆ టీవీ ఐసు పెట్టి మనసు అవన్నీ బయటికి పోతున్నాయి. ఆ బక్కపల్ సార్ని అడిగితే అవన్నీ తనకి అమ్మేసామంటున్నాడు. ఏ అంత డబ్బు అవసరం వచ్చింది? వచ్చింది. చెట్టంత మనుషులు మేము ఉన్నాం కదా, మాతో మాట చెప్పచ్చు కదా. లక్ష్మి, ఇది తీసుకెళ్లి పీరువాలో పెట్టు, రేపు బ్యాంక్లో వెళ్తాం. ఏ మావయ్య, డబ్బుకి ఇబ్బంది అయితేనే ఇవ్వని అమ్మాలా? ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయితే కూడా అమ్మొచ్చుక? మీరు ఇంకో ఊరు మారిపోతున్నారా? అవునతయ్య, మీ అల్లుడు త్వరలో పై దేశాలకు వెళ్ళబోతున్నాడు. చెప్పనేలదే లక్ష్మి, అయినా ఓత్రం ఒక రాసి పడేయచ్చుగా. ఏం బాబు, అమ్మాయిని కూడా నీతో పాటు తీసుకెళ్తున్నావా? లేదత్తయ్య, దానికి సంబంధించిన అధికారులు ప్రస్తుతానికి నన్ను అక్కడనే రమ్మన్నారు. ఓన్లే బాబు, ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా లక్ష్మి అక్కడికి రాక తప్పదుగా. ఏమండి లక్ష్మి? సరేనే అల్లుడు గారు, మీరు ఇక్కడ ఉన్నారు కనుక మేము ఎలా చూడగలం? నేనే సంవత్సరానికి ఒకసారి తప్పకుండా వస్తాను. అప్పుడు నా వరిసెలు గారెలు వండి పెడతారు, కానీ తృప్తిగా తిని వెళ్తాను. లక్ష్మి, లక్కీ అని నేను ముందుగా పిలవాలనుంది, కానీ ఈ ఉత్తరం చేరేసరికి నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఇందులో విషయాలన్నీ నీ ఊళ్ళో పడుకుని నీతో చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా ఉన్నా గుండె ధైర్యం చాలకే ఈ ఉత్తరం రాస్తున్నాను. లక్ష్మి, మన దాంపత్యంలోని తీయతను అనుభవిస్తున్న మొదటి దశలోనే చేదుగా నా నోట్లోంచి రక్తం పడింది. అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయ్యేసరికి వినకూడింది ఏదన్నా వినాల్సి వస్తుందేమో అని భయపడి వెనకొచ్చేశాను. ఏదైతే వినకూడదని వచ్చేసానో ఆ నిజమే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. పండు వెన్నెల్లాంటి మన దాంపత్యాన్ని రాహువులా మింగేసే బ్రెయిన్ క్యాన్సర్ నా రక్తంలో పరవళ్ళు తుక్కుతోందని తెలిసింది. చావుకి నేను భయపడటం లేదు, కానీ లక్ష్మి, నిన్ను వదిలి వెళ్ళటం అనేది నేను ఊహించలేకపోతున్నాను. లక్ష్మి, ఈ ప్రపంచంలో ప్రేమ ఆప్యాయతల్ని కూడా నిల్వ చేసే బ్యాంకులుంటే ఎంత బాగుంటుంది. నేను పోయినా నీకు ఆ లోటు లేకుండా చేయగలిగేవాణ్ణి, అది చేయలేక అర్ధంతరంగా అస్తమించబోతున్నా. నీ భాస్కర్. పీటర్, నా మనసంతా ఇందులో పెట్టాను. నేను పోయాక దీన్ని లక్ష్మికి జాగ్రత్తగా అందచెయ్యి. భయంకరమైన వ్యాధిగా పరిగణింపబడుతున్న బ్రెయిన్ క్యాన్సర్ నిరోధానికి సరికొత్త ప్రక్రియను కనిపెట్టి వైద్య విధానంలోనే సంచలనాన్ని సృష్టించారు మన దేశానికి చెందిన డాక్టర్ రామ్ ప్రసాద్ గారు. Are you from Sri Lanka? No.
I'm from India, Andhra Pradesh. How do you feel? అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్ హాస్పిటల్లో రీసెర్చ్ స్కాలర్ గా ఉంటున్నారు. హలో, ఇస్ ఇట్ వార్ సిస్టమ్ బుకింగ్? దిస్ ఇస్ 77127. న్యూయార్క్ లో జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్ హాస్పిటల్ కి కాల్ బుక్ చేయాలి. ఆ నెంబర్ నాకు తెలియదు. వ్యక్తి పేరా? డాక్టర్ ఎస్ రామ్ ప్రసాద్. ఎస్ ఫర్ సుగర్ రామ్ ప్రసాద్. ఎస్, మేక్ ఇట్ డిమాండ్ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేం కుదరదమ్మా, ముందు భార్య తనవైతి. అది కాదు నాన్న. చూడమ్మా, పెళ్లి అయిన తర్వాత వచ్చే మొదటి దీపావళి పండుగకి ముందుగా భార్య పుట్టింటికి రావాలి, ఆ తర్వాత భర్త వస్తాడు, అప్పుడే పండుగకు అందాం. స్టెల్లా ఏదమ్మా కనిపించదే? దానికి వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది నాన్న. చూడలేడు, అమ్మాయిని తీసుకుని నేను ఇప్పుడే ఊరెళ్తాను. సరే, మీకు ఇక్కడ పని పూర్తిగా గానే మీరు పీటరు స్టెల్లా కలిసి సాధ్యమైనంత త్వరలో ఊరొచ్చేయండి. ఆషాఢ మాసానికి లేటుగా వచ్చారు, దీపావళి మాత్రం లేటుగా రాకండి. మీ అలవాటు ప్రకారం లేటుగా వచ్చారంటే మీకు లేట అల్లుడు అని బిరుదివ్వాల్సి వస్తుంది. అల్లుడు, ఈ పండక్కి మాత్రం నువ్వు వచ్చేదాకా ఏ పని జరగదు. నీ తల చూశాక నీకు తలాన స్నానం చేయించిన తర్వాతే మేమంత స్నానాలు చేస్తాం. హలో డాక్టర్, ఐఎమ్ డాక్టర్ శ్రీరామూర్తి ఫ్రమ్ వైజాగ్ స్పీకింగ్. బ్రెయిన్ క్యాన్సర్ కి మందు కనిపెట్టిన మీకు నా అభినందనలు. వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు మా దేశం వారు కావటం, అందులోనూ ఆంధ్రులు కావటం నిజంగా మాకు గర్వకారణం. థాంక్ యూ డాక్టర్. నా పేషెంట్ ఒకరికి బ్రెయిన్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది, ఆయన న్యూయార్క్ తీసుకొస్తే మీరు ట్రీట్ చేయగలరా? ఆయనకి ఇంకా కంటి చూపు పోలేదుగా. పోలేదు డాక్టర్. గుడ్, పేషెంట్ కి చూపు ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా కాపాడగలను. ఆయన వెంటనే తీసుకురండి. ఏమైందా? పెట్టగారంటే ఎవరండి? నేనే. ఏ, డాక్టర్ శ్రీరామతి గారిని పంపించారు. అమెరికా డాక్టర్ ఫోన్ చేసి భాస్కర్ గారిని కాపాడడానికి అన్ని ఏర్పాట్లు చేశారంట. ఉన్న పడంగా మొత్తం డబ్బేసుకుని వెంటనే బయలుదేరమన్నారండి. నిజంగానా? వెంటనే బయలుదేరుతాను. పీటర్, ఉన్న డబ్బంతా లక్ష్మి పేరు బ్యాంక్ లో వేసేసిన నాకు తెలుసురా. నేను వెళ్ళి లక్ష్మి దగ్గర చెక్కులు తీసుకుంటాను. పీటర్, నువ్వు చెక్ బుక్ తీసుకున్నా మళ్ళీ ఇక్కడికే రావాలరా? డబ్బంతా ఇక్కడ బ్యాంక్ లో ఉంది. నాకు తెలుసురా, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. పీటర్, ఏమిటి అడుగుతున్నా? నా పేర స్టెల్లా పేర, బ్యాంక్ లో కొత్త డబ్బు ఉంది, ఆ పాస్బుక్ తీసుకున్నాను. ప్రభు, సమయానికి స్టెల్లా కూడా ఇంట్లో లేదు, ఉన్న నేను కూడా వెళ్ళిపోతున్నాను. నా భాస్కర్ కి నువ్వే తోడుగా ఉండాలి. నువ్వు ఎలా వచ్చావు? వాటర్ బ్రేక్ మీ సార్. ఒరే భాస్కర్, నేను వెళ్తున్నాను రా, తలుపులు వేసుకుని జాగ్రత్తగా లోపల కూర్చో, నీకేం భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండరా, వస్తాను. కమన్. అన్నయ్య, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పు అన్నయ్య. ఫెంటాస్టిక్, చాలా బాగుందమ్మా. అసలు ఏ కురాడరా నీ డ్రెస్ లో చూస్తే వెంటనే పెళ్లి చేసేసుకుంటారంటాడు. పో అన్నయ్య, జోక్ చేస్తున్నావా? ఈ కోయి పిల్ల డ్రెస్ లో నన్ను చూస్తే ఏ కురాడైనా పారిపోతాడు. అది కాదమ్మా, నువ్వు ఈ డ్రెస్ లో కూడా చాలా అందంగా ఉన్నావుంటున్నాను. అవును, పీటర్ మా కాలేజీకి వచ్చాడు, నా మెళ్ళో గొలుసు తీసుకుని నా చెక్కుల మీద సంతకాలు చేయించుకుని
హడావిడిగా వెళ్ళిపోయాడు. ఏమిటి సంగతి? ఎక్కడికి వెళ్ళాడు? అదే అది అదేదో అర్జెంటుగా. నీకు ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ తొందరగా వెళ్ళి భోంచేసి పడుకు. తెల్లవారుజామున మొదటి బస్సుకి వెళ్ళాలి కదా, వెళ్ళు. ఏమిటన్నయ్యా, నేను ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు అక్కడ చూసి మాట్లాడుతున్నా? హలో హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీరామతి హియర్. హలో డాక్టర్, పేషెంట్ కాంటాక్ట్ చేశారా? చేశాను డాక్టర్, మరి చెప్పి అతనికి కంటి చూపు పోయింది. హలో హలో డాక్టర్, ఆర్ యూ ఇన్ లైన్? నేను లైన్లో ఉండే ప్రయోజనం ఏంటండి? పేషెంట్ అవుట్ ఆఫ్ లైన్ అయ్యాక ఎందుకైనా మంచిది, పేషెంట్ వెంటనే తీసుకురండి. బట్ నౌ ద ఛాన్స్ ఆర్ 50-50. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి డబ్బుకి పాస్పోర్ట్ ఏర్పాటు చేసుకుని బాస్కెట్ తీసుకుని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి. అలాగే డాక్టర్, అన్ని ఏర్పాట్లు చేసుకుని తెల్లారకలు ఎక్కడ ఉంటాను. ఎవరు ఎవరది? ఏమిటి అర్ధరాత్రి పూట? మాట్లాడే టైం లేదు. లక్ష్మి ఇక్కడ, భాస్కర్ పాస్పోర్ట్ కావాలి. భాస్కర్ పాస్పోర్ట్ ఏమిటయ్యా, ఏం జరిగింది? లక్ష్మి పీటర్, లక్ష్మి భాస్కర్ పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్? ఎందుకు? దేర్ ఇస్ నో టైం అయితే భాస్కర్ పాస్పోర్ట్ ఇవ్వు. అది కాదు పీటర్, బీ క్విక్ అయితే. లక్ష్మి అలాగే చెక్ మీద సంతకం పెట్టు, అమౌంట్ నేను ఫిల్అప్ చేసుకుంటా. పీటర్ ఏమిటిదంతా? సార్ దయచేసి నన్ను అనుమానించకండి, నేను మోసగాని కాదు. మీకు లక్ష్మికి ఏ అన్యాయం చేయను. నువ్వు అన్యాయం చేస్తావని కాదయ్యా, ఏం జరిగిందో రెండు ముక్కలు చెప్పాలి. చాలా పెద్దగా నుంచి బయటపడ్డాం, వీఆర్ వెరీ లక్కీ. లక్ష్మి చాలా అదృష్టవంతురాలు. అన్నయ్య పీటర్ బట్టలు కూడా నేనే తీసుకెళ్తున్నా. అలాగే. లక్ష్మి అబ్బా, భాస్కర్ అన్నయ్యకు వదినంటే ఎంత ప్రేమో. వదినెళ్ళి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఇంత పెద్ద లెటర్ రాశాడు. రేపు ఫారెన్ వెళ్తే ఏం చేస్తాడు? అన్నయ్య నేను ఫస్ట్ బస్కి వెళ్తున్నాను, నువ్వు పీటర్ అన్నయ్య సాయంత్రంలోకి వచ్చేస్తారుగా. వచ్చేస్తాం. దీపావళికి వదినకి నీ తరఫున ఏం ప్రెజెంటేషన్ ఇస్తున్నానో తెలుసా? ఏమిటిది? ఇదిగో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అయితే నేను వెళ్ళొస్తానయ్యా. భాస్కర్ భాస్కర్, గాడ్ ఈస్ గ్రేట్ రా, గాడ్ ఈస్ గ్రేట్. నువ్వు ట్రీట్మెంట్కి అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను, నీకు ఇంకేం భయం లేదు. మనం వెంటనే బయలుదేరటమే. చల్ల ఎక్కడ? గంగవరం వెళ్ళిందిగా. ఆహా, నా బట్టలన్నీ ఇవ్వలేరా? చల్లా తీసుకెళ్ళిందిరా. నా బ్రౌన్ ప్యాంటు అది కూడా తీసుకెళ్ళి ఉంటుంది. ఏమైందిరా? ఆ ఉత్తరం అందులో ఉండిపోయిందిరా. ఏ ఉత్తరం? ఆఖరిసారి లక్ష్మికి నువ్వు రాసిన ఉత్తరం రా. లక్ష్మి
పూజలో వృధా కాలేదండి లక్ష్మి. ఏమండి మీరు బాధపడకండి, నన్ను దీవించండి. లక్ష్మి ఎంత పని చేసిందోక్ష్మి. ఎవరూ కన్నీరు పెట్టొద్దు, నా ఆఖరి ఊపిరి నా భర్త ఒళ్ళు, ప్రశాంతంగా వదలనివ్వండి. అమ్మాయిని ఎలాగూ కాపాడుకోలేకపోయా, కనీసం భాస్కర్నైనా కాపాడుకోవాలి. టైం అవుతుంది. ఒరే భాస్కర్ పదరా. నా లక్ష్మి పోయాక నేను ఎందుకు బతకాలి? నే రాను, నే రాను. నా మాట వినరా భాస్కర్. Thank you.
భాస్కర్. ముడుకను చగలడా పాదాల పారాణి మెయ్య